హాయ్ దిస్ ఈజ్ రవి నెల్లూరు జిల్లాలో వైసీపీ దాదాపుగా ఖాళీ అవుతుంది గత ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపొందిన వైసీపీకి ఐదేళ్ల తర్వాత ఎందుకు పరిస్థితి వచ్చింది నెల్లూరు జిల్లాలో ఉన్న ఎక్కువ మంది నాయకులు వైసీపీని ఎందుకు వీడు వెళ్ళిపోతున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నెల్లూరు నెల్లూరు జిల్లాలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ వాళ్ళకి సో ఒకటి ఏంటంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా ఆత్మ అభిమానం ఆత్మగౌరవం కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నా వ్యాపారాల్లో ఉన్నా కాంట్రాక్ట్స్ చేస్తున్న పారిశ్రామికవేత్తలైనా వాళ్ళు చాలా హుందాగా ఉంటారు ఆత్మ గౌరవం ఆత్మాభిమానంతో ఉంటూ ఉంటారు మొదటి నుంచి కూడా ఒక చిన్న వేరియేషన్ ఉంది కడప సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి నెల్లూరు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా రాజకీయంగా అస్సలు పడేది కాదు దాని కారణంగానే రాజశేఖర రెడ్డి చాలా కాలం పాటు చాలా సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కాలేకపోయారు ఎందుకంటే అప్పుడున్న నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు వ్యతిరేక టీంలో ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ సుబ్బరాం రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బెజవాడ పాపిరెడ్డి దగ్గర నుంచి వాళ్ళ రాజకీయాలు వేరు సపరేట్ అసలు కడప రెడ్డి సామాజిక వర్గానికి నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి అసలు బంధుత్వాలు కూడా ఉండే కాదు ఇంకా కర్నూలు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి కొన్ని బంధుత్వాలు ఉండే కానీ కడప సామాజిక కడపలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గంతో అసలు ఏమాత్రం బంధుత్వం కానీ స్నేహాలు కానీ అసలు రిలేషన్స్ ఉండేవి కాదు ప్లస్ అసలు కల అసలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని వాళ్ళకన్నా వీళ్ళ పై చేయగా ఉండేది ఇప్పుడు కూడా రాజకీయంగా నెల్లూరు జిల్లా రెడ్డిలు ఒక ప్రత్యేకత ఉండేది సో ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకపోతుంది దానికి కారణం ఏంటంటే ఆత్మాభిమానం చంపుకొని బతకాల్సి వస్తుంది రాజకీయాలు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముక్తకంఠంతో బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు ఎవరెవరు బయటకు వచ్చారో ఆనం రెడ్డి ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశారు ఆయన రాజకీయ అనుభవం ఉంది ఆయన అంటే చాలామంది క్యాబినెట్లో ముఖ్యమంత్రుల క్యాబినెట్ క్యాబినెట్లో చాలా పనిచేశారు సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆర్థిక మంత్రిగా కూడా చాలాసార్లు పనిచేశారు ఆయన ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన బయటకు వస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి పరిపాలన చూడలేదు ఇలాంటి నాయకుడిని చూడలేదు ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఉండేటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని అని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు కేవలం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం కడప జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి అంతరం తగ్గింది అంతకుముందు చాలా అంతరం ఉండేది ఓకే సో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన స్టూడెంట్స్ లీడర్ నుంచి ఎదిగారు స్టూడెంట్ లీడర్ నుంచి ఎదుగుతూ వచ్చి అంచెలంచెలుగా ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఎదిగాడు ఆత్మాభిమానం ఎక్కువగా ఉంది ప్లస్ అతను నిబద్ధత గల రాజకీయాలు నడుపుతూ ఉంటారు శాలరీ కూడా తీసుకోరు గన్మెన్లు కూడా తీసుకోరు ఆయన సో నిజాయితీగా ఉండాలి ప్రజాసేవ చేయాలనుకుంటారు ప్రజాసేవ చేయాలనే ఒక తపన ఉంటుంది నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గంలో ఈ కాంట్రాక్టులు చేసినాయి కానీ వాళ్ళు వాళ్ళు ఎక్కువగా కోరుకోరు సాధారణంగా వచ్చేటువంటి లాభాలే కోరుకుంటారు తప్పితే అక్కడ మొత్తం అసలు పనే చేయకుండా మొత్తం దోచేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు వాళ్ళ దగ్గర ఆలోచన ఉండదు సమాజ సమాజం పట్ల బాధ్యతగా ఉంటూనే వాళ్ళు సంపదని సంపాదించుకుంటుంటారు అంతే తప్ప దోచుకోటాలు ఇలాంటివి ఉండవు దోపిడీలు అలా ఉండవు సో అది తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన స్టాలెస్ట్ పర్ పర్సనాలిటీ పారిశ్రామికవేత్త ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయనకున్నంత మంచి పేరు దాదాపుగా రెడ్డి సమాజ వరం నెల్లూరు జిల్లాలో రెడ్డి సమాజ వర్గం ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు ఆయన్ని ఆయనకి మంచి పేరు ఉంది నీకు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇంపార్టెంట్ ఎవరైనా ఉన్నారని అంటే ఫస్ట్ లిస్ట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటారు ఆ తర్వాత వీళ్ళు బైవి సుబ్బారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే సాయిరెడ్డి కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్ర కానీ ఇవన్నీ తర్వాత ఎందుకనంటే ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఉంటుందని అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమీ ఆశించరు జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి ఆశిస్తారు రెండు వేల ఎన్నికల్లో ఫండింగ్ చేయటంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడినటువంటి వాళ్ళ సింహభాగంలో ఉంటారు మిగతా వాళ్ళు ఫండింగ్ చేసే వాళ్ళు కాదు ఆశిస్తారు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించారు సంపాదించు చేసుకున్నారు వైజాగ్ చూస్తే భూదోపిడి అన్నీ కనిపిస్తున్నాయి సజ్జల సజ్జలరామకృష్ణ ఆయన కొన్ని కోట్ల రూపాయలు అకౌంట్లో పడిపోతున్నాయని చెప్పి అందరికీ తెలుసు మైనింగ్ సంబంధించిన అంశాలన్నీ తెలుసు వైవి సుబ్బారెడ్డి లబ్ధి పొందాడు పెద్దిరెడ్డి రెడ్డి అయితే ఇంకా చెప్పవలసరం లేదు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఆశించి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలా కాదు ఇంకా పార్టీకే అతను పెడతాడు పార్టీ నుంచి ఏమి ఆశించడు ఆయన సో ఆయన అంత నీతిగా ఉంటాడు ప్లస్ నిక్కచ్చిగా ఉంటారు జగన్మోహన్ రెడ్డిని ఏనాడు దేహి అనేటువంటి పరిస్థితి ఉండదు ఆయనకి మిగతా వాళ్ళలాగా సో కాబట్టి ఆయన అంత ఆత్మతోటి ఉండే అతను ఆయన జగన్మోహన్ రెడ్డిని దూరమై వెళ్ళిపోయాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటికి వెళ్ళిపోగానే నెల్లూరు జిల్లాలో కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అనేటువంటి ఒపీనియన్ వచ్చేసింది ఇంకా ఎవరన్నా మిగులున్నారంటే లాస్ట్కి సేజర్ల సుబ్బారెడ్డి అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా సేజర్ల సుబ్బారెడ్డి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలిశారు కలిసి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వచ్చేశారు ఇకన నెల్లూరు జిల్లాలో చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేశారు ఇప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రేపు ఎల్లుండి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఆయన సో ఆయనతోటి ర్యాలీ అవుతున్నారు రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లాలో దాంతో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లోజ్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ హిస్టరీ చూస్తే కనుక ఇప్పుడు కావల ఎమ్మెల్యే ఉన్నారు సాయ్ చూస్తే కనుక అందరికీ తెలిసిందే ఆయన భోగోతం చూస్తే భూము భూముల భోగోతం అందరికీ తెలిసిందే ఎవరిని గదిలిచ్చినా చెప్తారు అలాగే మేకపాటి వాళ్ళు ఉన్నారు మేకపాటి వాళ్ళ సంగతి అందరికీ తెలిసిందే అక్కడేమి మేకపాటి వాళ్ళ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి అక్కడ ఆల్మోస్ట్ ఎవరు లేరు చెప్పుకోదగ్గ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధి లీడర్లు నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవ్వరు లేరు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది నెల్లూరు జిల్లాలో ఎన్నికలు రాకముందే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా వెళ్ళిపోతుందని చెప్పి మనం చెప్పచ్చు సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాగానే ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పగానే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లెవెల్లో కూడా ఒక బ్లాక్ స్పాట్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకోవటం అంటే అంత చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డికి అది ఒక పెద్ద డ్రాబ్యాక్ సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళే పార్టీని వీడారంటే నెక్స్ట్ ఎవరు ఆ పార్టీని వీడేటువంటి వాళ్ళు ఉన్నారని అంటే ఆ జాబితాలో వినిపిస్తుంది సాయిరెడ్డి విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా నేపథ్యం ఆయనది కూడా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం బ్లడ్ ఆయనలో కూడా ఉంది సో ఆత్మాభిమానం ఎక్కువ ఆయనకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ద్వారా దాదాపుగా చాలా వరకు ఆత్మాభిమానాన్ని దాదాపు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన ఫేస్ చేశారు ఆత్మాభిమానాన్ని పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక మీడియా పెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేశారు ఆలోచనని ఆదిలోనే తుంచేశాడు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టడం అంటే జరిగితే విజయసాయిరెడ్డి పేర్లగా ఎదుగుతారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండి ఉండొచ్చు అందుకే ఆయన ఆదిలోనే ఆలోచనను తుంచేశారు సో తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నారు రెడ్డి ఆయన ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా తీసేసి సుబ్బారెడ్డిని పంపించి ఆయన తీసుకొచ్చి విజయవాడలో పార్టీ ఆఫీసులో చాలా కాలం పాటు ఊరికినే కూర్చోబెట్టారు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆ తర్వాత ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇచ్చినప్పటికీ కోఆర్డినేటర్ బాధ్యతలు అక్కడ కూడా ఆయనకి ఫుల్ పవర్స్ ఇవ్వనటువంటి పరిస్థితి సో నెక్స్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలో ఎవరన్నా ఉన్నారంటే విజయసాయిరెడ్డి అని చెప్పి టాక్ నడుస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదేంటి విజయసాయిరెడ్డి వెళ్ళిపోతారా అని అంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్నా గొప్పోడు తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ కన్నా ప్రభాకర్ రెడ్డి కన్నా కూడా అత్యంత విశ్వాసపాత్రుడు జగన్మోహన్ రెడ్డికి అని అంటే వీళ్ళిద్దరిలో వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి విశ్వాసపాత్రుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన నుంచి విడిపోయినప్పుడు విజయసాయి రెడ్డి విడిపోవటం అనేది పెద్ద ఇష్యూ అయితే కాదు పైగా ఆయన రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం ఇమ్మడలేరు జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది క్లియర్గా వేమురెడ్డి ప్రభాకర్ చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎవరు అని అంటే ఎన్నికల ముందు కావచ్చు ఎన్నికలు ముందే కావచ్చు విజయసాయిరెడ్డి కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు అనేది వైసీపీ కాంగ్రెస్పెట్లు నడుస్తుంది ఇక మిగిలినటువంటి వాళ్ళు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి అంతా ఢిల్లీ కడప సంబంధించినటువంటి వ్యవహారం వైవి సుబ్బారెడ్డి క్లోజ్ బంధువు సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు ఓడిపోతే ఆయన కూడా అంతే రేపు ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం అంటే జరిగితే ఓడిపోతే ఓడిపోతే కనుక ఆయన కూడా దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో వీళ్ళ వీళ్ళ సంగతి ఎలా ఉన్నా విజయసాయిరెడ్డి మాత్రం ఏదో ఒక రోజు నెక్స్ట్ స్టెప్పు యోమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగానే ఆయన వేసే ఛాన్సెస్ ఉన్నాయనేది చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి సో నెల్లూరు జిల్లాలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది ఖాళీ అవుతుంది అనడం కంటే జగన్ విధానాల వెళ్ళిపోతున్నారు అంటే ఇదంతా జగన్ స్వయం కృతాప్రాంతమే చెప్పొచ్చు థ్యాంక్ యూ